జగన్ సర్కార్ పై జనసేన నాయకులు మండిపడ్డారు. ప్రతిపక్షాల నోరు నొక్కేలా చేస్తున్నారన్నారు. ఈ నెల 12న రణస్థలంలో యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు జనసేన నాయకులు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 1తో సభలను అడ్డుకోవడం దారుణమన్నారు. ఆ రోజున ప్రభుత్వాలు టీడీపీ గాని కిరణ్ కుమార్ ప్రభుత్వం గాని ఆ రోజున ప్రభుత్వంలో ఇదే మరి జీవాలు ఇచ్చింటే మీరు తిరిగేవాళ్ళ ఈరోజు మీ ప్రభుత్వం వచ్చేవాళ్ళ అడుగుతున్నాం. అంటే మీకు ఒక న్యాయం, ప్రతిపక్షం ఒక న్యాయం. ఇప్పుడు అంటే మీరు చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు, మీరు చేస్తున్న దుర్మార్గ పాలన మేము అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మాకు జీవోలు ఇస్తారా? సిగ్గుండాలి, కోర్టులో తెలుసుకుందాం. మీకు తెలిసి కోర్టులో ముట్టకెళ్ళి పడ్డ అలవాటే కదా మీకు. ఈ జీవో మీరు కోర్టుకెళ్లారు, కోర్టు కూడా న్యాయస్థానం కూడా దీనికి తీర్పిస్తుంది. ఒకటే చెప్తున్నాం, ఏదైతే వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతారని చెప్పి వారాహి వెహికల్ నంబర్ రిజిస్ట్రేషన్ కాడి నుంచి వారాహి వెహికల్ ఇడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని చూసి భయపడుతూ 12వ తేదీ మా సభను అడ్డుకోవాలని చూసినా, మా వారాహి యాత్రను ఆపుకోవాలని చూసినా, తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిని ముట్టడిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు బుద్ధి చెప్పే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్ ఇస్తానని. ఆ భాగంలో ఆయన చెప్పిన మాటకు గాను ఈరోజు అత్యధికమైన యువత శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్రలో రాయలసీమలో వలసలు పోతున్న సందర్భంగా వాళ్ల జీవితాల్లో భరోసా నింపడానికి వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడానికి వాళ్ల టాలెంట్కు తగ్గ ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వగలదు ఈ జనసేన పార్టీ అని చెప్పడానికి యువశక్తి భారీ బహిరంగ సభ రణస్థలంలో జనవరి 12వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆర్గనైజ్ చేస్తున్న ఈ యొక్క భారీ బహిరంగ సభకు యువత